సంవత్సరానికి పైగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పలువురు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సంవత్సర కాలంగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు కళాశాల అధ్యాపకులు నాలుగవ తరగతి సిబ్బంది వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎస్ సేకు మురళీకృష్ణ డివిజనల్ ఇంజనీర్ బిఎస్ఎన్ఎల్ మరియు వారి సతీమణి లక్ష్మీ సునంద దంపతులు మరియు యువ సాఫ్ట్వేర్ మోత్కూరి శ్రీజ డాక్టర్ ఆఫ్ అచ్యుతరావు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల కళాశాలల ఉపాధ్యాయులకి సిబ్బందికి నిత్యావసర వస్తువులు కూరగాయలు ఈవి రెడ్డి విద్యా సంస్థ చైర్మన్ ఎస్ఎస్ రావు ద్వారా అందించారు. వారికి ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే ఇవాళ ప్రైవేట్ ఉపాధ్యాయులు కళాశాలల సిబ్బంది రేపు త్వరలో పునఃప్రారంభించాలని ఒక సంకల్పంతో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ సందర్భంగా పాఠశాలలు కళాశాలలు కనుక ప్రారంభించినట్లయితే వారందరికీ కూడా కంపల్సరీ కూడా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అందించాలని లేని పరిస్థితులలో ఈ కరోనా అనే ఒక మహమ్మారి నుంచి వారిని రక్షించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వారందరికీ కూడా కరోనా టీకాని ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అజ్ఞానం అనే అంధకారాన్ని బాపి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించేవాడు ఉపాధ్యాయుడు అంటున్నాం. ఇవాళ సమాజంలో ఏదైతే ఈ కరోనా అనే ఒక మహమ్మారి అజ్ఞానం అనే అంధకారాన్ని బాపి అజ్ఞానం అనే అంధకారాన్ని ఉపాధ్యాయులందరిలో కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి దీనందరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా ఈ యొక్క కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్న తరుణంలో అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కూడా తగు రీతిలో ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.